నమస్తే వెల్కమ్ టు ఏటీవీ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది ఈ ఉప ఎన్నికలో గెలుపోటములు ఎవరి అనేది ప్రజల చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర గారు అదేవిధంగా టిఆర్ఎస్ నుంచి గెలు శ్రీనివాస్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నరసింహరావు గారు పోటీ చేయబోతున్నారు ఈ ముప్పై తారీఖునే ఓటింగు అలాగే రెండో తారీఖున లెక్కింపు ఉంటుంది కాబట్టి రెండో తారీఖు ఇక్కడ ఎవరు ఏంటి అనేది గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది అనేది రెండో తరకు తెలిసిపోతుంది అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ శ్రీరాములపల్లి అంటే ఇది కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ శ్రీరాములపల్లి ఎంపీటీసీ గారు మనతో పాటు ఉన్నారు ఆవిడని అడిగి అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే విషయాలకు మనం ఆమెతో చర్చిద్దామండి నమస్తే అండి మేడం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు అంటే హుజురాబాద్ నియోజకవర్గం వైపు దేశం మొత్తం కూడా చూస్తుంది ఇక్కడ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ బీజేపీ నుంచే ఎంపీటీసీగా ఉన్నారు ఇప్పుడు మరి ఇప్పుడు బీజేపీ అనేది ఇక్కడ పెద్దగా ప్రాబల్యం చూపించదు ఎందుకంటే తెలంగాణలో పెద్ద బీజేపీ ఎక్కడ లేదు అని ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ పోటీ చేసినప్పుడు రఘు గారు పోటీ చేసినప్పుడు పదహారు వందల ఇరవై అంతా వచ్చింది ఓటింగ్ శాతం మరి ఈసారి ఈటల రాజేంద్ర గారు మీ పార్టీ నుంచే పోటీ చేయబోతున్నారు మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఒకవైపు అధికార టీఆర్ఎస్ ఇక్కడ దాదాపుగా ఏడేళ్ళుగా అధికారంలో ఉంది ఇప్పుడు రాజేంద్ర గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఇక్కడ ఆయన ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు మా హుజరాబాద్ నియోజకవర్గంలో సార్ చేసిన అభివృద్ధి చాలా గొప్పది ఏ నియోజకవర్గంలో లేని విధంగా మా నియోజకవర్గంలో అన్ని రకాలుగా కూడా చాలా అభివృద్ధి జరిగింది సార్ ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఆర్థిక శాఖగా ఉన్నప్పుడు అనేక ఫోర్ లైన్స్ రోడ్లు కానీ ఈ చెక్ డ్యామ్లు ఈ బ్రిడ్జ్లు ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి పనులు చాలా చేసిండు పిల్లలకు కూడా పేద ప్రజలకు ఎట్లా అని కూడా ఇక్కడ కమలాపురేదారుల గూడూరులో కూడా మంచి హాస్టల్స్ చాలా ఈ కళాశాలలు అన్నీ చేయడం జరిగింది మళ్ళీ ఈ పిల్లలకి కూడా సన్న బియ్యంతో భోజనం లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఊరు ఊరికి ప్రతి ఇంటికి కూడా సారు సహాయం ఉంటుంది ఇప్పుడు హెల్త్ డిపా హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మాకు అనేక రకాలుగా చాలా హెల్ప్గా ఉన్నాడు ఎవ్వరికి ఏ బాధ వచ్చినా హాస్పిటల్ అన్నా ఏదన్నా కూడా సారు తన సొంతక సొంత ఖర్చు పెట్టి కూడా చాలామందిని బ్రతికించడం కూడా జరిగింది అట్లా అనేక రకాలుగా అభివృద్ధి జరిగింది ఎప్పుడు ఏ కష్టం అన్నా కూడా మీరెవరు మీది ఏ పార్టీ మీరు ఎక్కడి నుండి ఇలా చిరు ఇవన్నీ ఎప్పుడు అడగడు సారు నాకు ఈ కష్టం అంటే అరే నీకు ఈ కష్టమా చెప్పు అని చెప్పి తీర్చేవాడే కానీ మీరు ఇది అది అనే భేదభావాలు చూపించి అడిగేవాడు కాదు అట్లాంటి తన మంచి మనస్తత్వమే సార్కి ఈరోజు బీజేపీ నుండి వెళ్ళి గెలుపొందుతాడు లక్ష పైన మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారు ప్రజల హృదయాల్లో చాలా నాటుకొని పోయింది సార్ మేము ఫస్ట్ టీఆర్ఎస్ నుండి సార్ తోటే ఉన్నాం మేము రెండు వేల ఒకటి నుండే రెండు వేల ఒకటి నుండి తోటే మేము కొనసాగుతూనే ఉన్నాం ఫస్ట్ మాకు హోటాకు కూడా సార్తోటే అప్పటి నుండి కూడా మేము సార్తోటే కొనసాగినాం ఫస్ట్ మేము ఐదు సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసినాం మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా చేసినాం మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఎంపీటీసీగా ఎంపీటీసీగానే ఆ టీఆర్ఎస్లో తోటే గెలిచినాం తోటే కొనసాగినాం మళ్ళీ సార్కు అనేక లేనిపోని ఇబ్బందులు పెట్టి ఇబ్బందులకు గురి చేసి పక్కకు పెట్టడం భర్త చేయడం జరిగింది కదా అట్లా ఈ అన్యాయాన్ని ఎదిరించకపోతే ఈ తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎంతమంది విద్యార్థులు వాళ్ళు బలిదానాలు అయ్యి ఎంత ఇబ్బందులు పడి కష్టపడి ఈ కొట్లాట తెచ్చుకున్న తెలంగాణను ఈ రోజు బానిస బతుకుల <Loni> <culmination> లాగా తయారు చేసేళ్ళు వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళ దొరల పాలనతోటి అట్లా అవ్వడం వల్ల ఇక మాకు ఇట్లాంటి వద్దు ఇక ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం కాబట్టి సారదడు కొనసాగి సత్యాన్ని గెలిపించుకుంటాం ధర్మాన్ని నిలబెట్టుకొని మన తెలంగాణ ప్రజలను ఈ ఇప్పుడు ఈ చదువుకున్న విద్యార్థులు కూడా చాలా గందరగోళంగా ఏ పని లేకుండా కూడా బాధపడి తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకవలసి వస్తుంది తల్లిదండ్రి కూడా ఎంతో కష్టపడి నా కొడుకు చదువుకొని చాలా అభివృద్ధికి వచ్చి మంచి జాబ్ చేసి మమ్మల్ని కూచోబెట్టి సత్తాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు చదివించుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చినాక ఇంటికి ఒక జాబ్ ఇస్తా అన్న కేసీఆర్ ఈరోజు వరకు కూడా ఎలాంటి జాబులు లేవు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తోచక కూడా చాలామంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కనుక ఆ పాలన మాకు వద్దనుకొని మేము ఈరోజు సార్ను మళ్ళీ అసెంబ్లీకి పంపించి అసెంబ్లీ టైగర్ నిలబెట్టుకొని మేము మా తెలంగాణలో మా విద్యార్థులకు ఎలాంటి బాధ లేకుండా మాకు కూడా ఎలాంటి బాధలు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో మేము సారు వైపే ఉన్నాం సార్ని గెలిపించుకుంటాం సార్ సార్ని ఇప్పుడు మీరు సామాజిక వర్గం వచ్చేసి పద్మశాలు అవును సార్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్స్ ఉన్నాయి చాలా అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ అద్దకానికి సంబంధించిన ఇప్పుడు మీరు బట్టలు నేర్చుకున్నారు కాబట్టి అద్దకానికి సంబంధించి సబ్సిడీ ఇష్యూ మీద కొంచెం ఇది ఉంది అది ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ద్వారా చాలామందికి దానికి చా చాలా అమౌంట్ రావడం అనేది జరిగింది దాని మీద మీరేమంటారు అసలు ఇప్పుడు మా శ్రీరాముల పల్లెల పద్మశాలీ సంఖ్య చాలా పెద్దది వాళ్ళదే ఉంటది ఏడు వందలు ఎనిమిది వందల దాకా మా పద్మశాలి ఓటింగ్స్ ఏ ఉంటాయి ఈ వీళ్ళు ప్రతి పద్మశాలి ఎక్కువ మా చేనేత సహకార సంఘం ఉంటుంది ఇక్కడ అల్లనే పనిచేస్తూనే ఉంటారు లేడీస్ ఏమో కొండలు చుట్టడం ఈ మూగ ఏమో ఈ మొగ్గ నేయడం ఈ బట్ట నూలు ఇట్లా ఇట్లాంటివి ఉంటాయి అయితే ఈ నూలును అద్దకము ఉంటుంది అన్నట్టు ఆ అద్దకము చేసి గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎలాంటి బిల్స్ రాలేదు చేసిన కష్టానికి ఫలితంగా ఏం మాకు ఈటీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేయలేదు చేయకపోయి ఇప్పుడు మళ్ళీ మా ఈట రాజేంద్ర సారు భర్త రావడం వల్ల ఇప్పుడు ఇవి సాంక్షన్ అయింది తన మీద పోటీగా గెలవాలన్న ఆసక్తి తోటి వాళ్ళు గెలవడం జరిగి ఇప్పుడు ఒక్కొక్కరికి ఐదు నుంచి అరవై వేలు డెబ్బై వేలు దాకా అట్లా అమౌంట్ రావడం జరిగింది అవి ఇట్లా మా సారు వల్ల మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి మేము ఈ రోజు సంతోషంగా ఉన్నాం అని మాకు చాలా సంతోషంగా గురి కావడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇక్కడ గెలవ గెలవాలనే ఉద్దేశంతో అవును అంతే మాకు ఇన్ని సంవత్సరాలు అసలు మా చేనేత కార్మికులను పట్టించుకునే నాదుడే లేరు ఇప్పటికీ కూడా ఈ కూలీ కూడా ఇంతకు అంతే మాత్రం ఈ జీవనోపాధి కూడా ఈ వచ్చిన దాంతో ఏమన్నా మిగులుబాటు అలాంటివి ఏవి లేవు ఇంట్లోనే మనం చేసుకున్న కాడికే తినడం ఖర్చులు అల్ల ఉన్నంతలనే ఇల్ల తీసుకొని ఎంతో కొంత ఒక చిట్టి రూపంలోనో అట్లా ఇట్లనో పొదుపు చేసుకోవడం అట్లా చేసుకునేది ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకొని చేసింది కూడా ఏం లేదు కానీ కాకపోతే ఈ రోజు మా సార్ వల్లనైతే ఇదొకటి మాకు జరగడం మాత్రం చాలా సంతోషంగా ఉన్నది కానీ ఇప్పుడు అధికార పార్టీ చాలా అంటే అధికార పార్టీ ఇక్కడ చాలా అంటే వేల కోట్లు ఈ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరుగుతుంది అలాగే దళిత బంధు కూడా పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని దళితులందరూ కూడా పది పది లక్షలు అకౌంట్లు వేయడం జరుగుతుంది మరి అది ఎంతవరకు మరి రాజేంద్ర గారికి అంటే గెలవడానికి దోహదపడే అవకాశం ఎందుకంటే ఆయన మ్యాక్సిమం ఈ దళిత బంధు అంటే దళిత ఓటర్లందరూ కూడా నలభై పర్సెంట్ అటే ఉంటారు ఎందుకంటే లబ్ధి పొందిన వాళ్ళకి కాస్త కోస్తో ఉంటుంది అభిమానం దీన్ని ఎలా చూస్తారు మరి మీరు ఇప్పుడు దళిత బంధు అంటే వాళ్ళు కేసీఆర్ గారు ప్రకటించిండ్రు కానీ వాళ్ళ చేతికి ఇవ్వలేదు కదా అది కలెక్టర్ చేతిలో బ్యాంకర్ల చేతిలో అని చెప్తున్నారు కానీ వాళ్ళ చేతికి మాత్రం ఇచ్చింది లేదు కలెక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా మా దగ్గర ఏం లేదు సార్ చెప్తేనే ఏది ఉన్నా అని ఉత్త లిపాప్పలు కూడా వాళ్ళకి అప్ప కూడా జరిగిందట అట్లాంటిది ఇదంతా ఉత్త మాటలే ఇది ఇప్పటిదాకా ఓట్లు అయిపోయేంత వరకే మేము వీళ్ళని ఉపయోగించుకోవాలన్నది ఏదో ఒకటి ఆశ చూపెట్టి ఈ దళితులను మభ్యపుచ్చడానికి చేసిండే తప్పగానే ఆయన నుండెళ్ళి వచ్చేది అది ఎంతవరకు తెలియదు కానీ కాకపోతే మా సార్ మాత్రం ఇది వాళ్ళు ప్రకటించు కాబట్టి మా సార్ గెలిచినాక మాత్రం దీని గురించి కొట్లాడి తెప్పించే బాధ్యత తీసుకుంటాడు తెప్పిస్తాడు ఈటలంద్ర సార్ వాళ్ళనే అవుతుంది మొత్తానికి ఇక్కడ ఈటల రాజేంద్ర ఖాయం పక్క ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్నిటికి గురి చేసినా మాత్రం లక్షకు పైన మెజారిటీ ఖాయం గెలుపు తథ్యం ఈటలంద్ర సార్ది Thank you madam, thank you so much.